కర్మ చేయాలని అంటారు కానీ ఫలితం ఆశించద్దు అని అంటారు, అది ఎలా సాధ్యం అవుతుంది? నమాం కర్మాణి లింపంతి నమే కర్మ ఫలే స్పృహ ఇది మాం యోభి జానాతి కర్మ పిర్ణసభ్యతే. పరమాత్మ ఇదే మాట చెప్పారు, నేను కర్మలను ఆచరిస్తాను కానీ నాకు దాని పట్ల కర్మ ఫలస్పృహ ఉండదు. కర్మఫల స్పృహ లేకపోవటం అంటే అహంకారము, మమకారము, ఆసక్తి, ఫలాపేక్ష, ఈ నాలుగు లేకుండా నువ్వు ఏ కార్యక్రమం చేసినా అది నీకు బంధనం కాదు. ఉదాహరణకి మనం పిల్లివాడికి జన్మనిస్తాం తల్లిదండ్రులు, వాడు ఏం కావాలో వాడు నిర్ణయించాలా మీరు నిర్ణయించాలా? మీరు వాడు అమెరికా వెళ్ళాలి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలి అన్న కోరికతో అతనిని ప్రతినిత్యము ఆ విధంగా కార్యోన్ముఖుణ్ణి చేస్తుంటే ఆసక్తి లేని అతను అలా కాకపోతే బాధ మీకా పిల్లవాడికా? కావాలని అనుకున్నది మీరు, అతను కాదు. కాబట్టి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూ మాతే సంగోస్త్వ కర్మణి అంటాడు పరమాత్మ. నీవు కర్మ చేయటం మాత్రమే మీకు అధికారం ఉంది, ఫలాన్ని ఆశించకండి, ఎందుకంటే ఫలప్రదాత మీరు కాదు. కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం, కర్మ కిం పరం, కర్మ తజ్జడం. కర్మ అనేది జడమైనది, అన్ని కర్మలు ఆ పరమాత్మ యొక్క ఆలోచన ప్రకారమే నడుస్తాయి. నీ యొక్క ప్రయోజకత్వం కానీ నీ యొక్క ప్రతిభ కానీ ఏదీ లేదు అన్న భావనతో నువ్వు కర్మను ఆశ్రయిస్తే అహంకారము, మమకారము, ఆసక్తి, ఫలాపేక్ష ఈ నాలుగు లేకుండా ఆచరిస్తే సిద్ధ్యసిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే. ఆ పని అయినా కాకపోయినా ఎలాంటి మనోవికారము నీకు కాదు, కలగదు. యోగ కర్మసు కౌశలం, ఎఫిషియన్సీ ఇన్ ప్రొఫిషియన్సీ, ఈజీ యోగ. అందుకే యోగస్థక్కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ అంటాడు. యోగంలో ఉండి కర్మను ఆచరించు, అప్పుడు అది నీకు బంధనం కాదు. ఇది గుర్తుపెట్టుకుని మన జీవితాన్ని గడపగలిగితే ఎక్కడ బాధ అనేది మీ దరికి చేరదు. కారణం ఫలాన్ని మీరు ఆపేక్షించట్లేదు కనుక, కర్మ చేయటం మీ బాధ్యత అని చేస్తున్నారు కనుక. ఇలా కర్మను ఆచరించే ప్రయత్నం చేస్తూ అద్భుతమైనటువంటి జీవహరికి సోపానాలు నిర్మించుకునే ప్రయత్నం చేద్దాం.